హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వరుణ్. ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే, ఎవరైతే ఇసుక డీడీలు కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలామంది ఇసుక డీడీల గురించి నన్ను కామెంట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు మూడు వీడియోలు అయితే నేను ఇసుక డీడీల మీద ఏ విధంగా వేయాలి అని చెప్పేసి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడం జరిగింది. అయితే వీటిని బేస్ చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే, నన్ను క్వశ్చన్స్ అడిగారు. ప్లస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ ఇస్తానికైతే ట్రై చేస్తాను. ఫస్ట్ది వచ్చేసి సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలని చెప్పి అడిగారు. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, మీకు ఐ5 పైన అయితే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. 8 GB కన్నా ఎబో ర్యామ్ అయితే ఉంటే మంచిది. అలాగే 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, నెట్ స్పీడ్ వచ్చేసి 60 MBPS పైన ఉండాలి. ఇంత స్పీడ్ అయితే మీ కంప్యూటర్ ఉంటే మీరు ఖచ్చితంగా డీడీస్ అయితే కొట్టొచ్చు. మీరైతే రోజు ఒక కనీసం ఒక డీడీ అయినా తీయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఇసుక డీడీలు కొట్టడం ద్వారా మనం ఎంత సంపాదించవచ్చు అని అడుగుతున్నారు. అయితే ఈ సంపాదించడం అనేది ఎట్లా ఉంటుంది అంటే, మీ యొక్క కస్టమరు ప్లస్ మీరు మీ మధ్యన మీరు ఎంత అయితే రేటు మాట్లాడుకుంటారో, ఎంత అయితే మనీ మీరు అడుగుతారో అది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతే తీసుకోవాలి అని అయితే లేదు. మినిమంగా నాకు తెలిసిన ప్రకారం అయితే ఎక్కడైనా సరే 1200 అయితే తీసుకుంటారు. అది యొక్క వాళ్ళ యొక్క కస్టమరు ప్లస్ ఆ యొక్క ఇసుక డీడీలు ఎవరైతే కొట్టే పర్సన్ ఉంటాడో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు, అది మనకు సంబంధం ఉండదు. ఓకే, ఇది అన్నమాట. అయితే మరి దీన్ని మనం ఒక కెరియర్గా ఎంచుకోవచ్చా, ఇసుక డీడీలను మనం కొట్టి ఒక కెరియర్గా ఎంచుకోవచ్చా అంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను దాన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రకారం అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, వద్దనే చెప్తాను. దీన్ని మీరు ఎలా ఎంచుకోవచ్చు అంటే, పార్ట్ టైమ్గా అయితే మీకు కరెక్ట్ సెట్ అవుతుంది. అదే కానీ నేను మొత్తానికి మొత్తం ఇసుక డీడీలే కొట్టి మనీ సంపాదిస్తాను, దీంట్లో వస్తున్నాయి కదా రోజు ఇంత అని చెప్పేసి ఉంటే మాత్రం బాగుండదు. ఎందుకు అంటే, ఇంతకుముందు మీరు సైట్ చూసుకున్నట్టయితే ఓనర్ ఓటీపీ అనేది చెప్పేసి లేదు మనకు. ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్డేట్ చేశారు, రేపు మళ్ళీ ఏం అప్డేట్ వస్తుందో తెలియదు. ఓకేనా, కొన్నిసార్లు మనకు డీడీస్ పడతాయి, కొన్నిసార్లు పడవు. ఒక్కో రోజు పడుతుంది, ఒక్కో రోజు పడదు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. అలాగే మీరు కస్టమర్కి ఒక డేట్ చెప్తారు, ఈ రోజు లోపల నేను డీడీస్ అయితే నేను టైప్ చేసి డీడీస్ అయితే తీసిస్తాను అని చెప్పేసి. ఆ రోజు మనకు డీడీస్ రాకపోతే ఏమవుద్ది అంటే, కస్టమర్ మనకి మిస్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇలాంటివన్నీ స్ట్రగుల్స్ అయితే మనకి ఇసుక డీడీలో అయితే మనం చూడవచ్చు. అయితే మీరు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, సిగ్నల్స్ కోసం వేరే ఊళ్ళు ఇట్లా పోయి డీడీలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, కొంతమంది చాలా వరకు మన విలేజ్ ఎండింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఒకవేళ సిటీస్ ఉంటే ఎక్కడనైతే సిగ్నల్స్ బాగుంటాయో ఆ ఏరియాలోకి వెళ్ళి మరీ స్ట్రగుల్స్ చేసి మరీ కొడుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. అయితే లాగిన్ టైం అనేది కరెక్ట్ మనం వెళ్ళకున్నా, సైట్లోకి వెళ్ళకున్నా కరెక్ట్ లాగిన్ కాకుండా మనకు డీడీ అయితే పడదనమాట. అయితే ఇది వితిన్ షార్ట్లో మనం మనీ సంపాదించవచ్చు, కాకపోతే అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీరు అయితే, నేను చెప్పే సజెషన్ నా వరకు ఏంటి అంటే, పార్ట్ టైమ్గా అయితే మీకు ఇసుక డీడీలు అయితే కొట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా కొంతమంది అడిగింది ఏంటి అంటే, వెహికల్ నెంబర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. అయితే ఈ వెహికల్ నెంబర్ అనగానే నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీకు మీ ఏరియాలో ఎవరైతే ఇసుక కావాలనుకుంటారో, అంటే కొంతమంది దగ్గర ఇసుక లారీలు అనేవి ఉంటాయి, ఇసుక వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి, కస్టమర్లను మనమే దేవులాడుకోవాలి. అంటే మన లొకేషన్లో ఎక్కడైతే ఇసుక ఎవరైతే కొంటున్నారో, ఎవరైతే కావాలనుకుంటున్నారో, లారీస్ పెట్టి మీడియేటర్స్ ఉంటారు కదా, ఇసుక లారీలు మెయింటైన్ చేస్తూ కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, ఇసుక బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లారీ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం తీసుకొని వచ్చి మనం వాళ్ళకి ఇసుక డీడీలు అయితే ఇసుక అయితే బుక్ చేసి ఇవ్వాలి. ఆన్లైన్లో ఇవ్వడం ద్వారా మనం అయితే మనీ సంపాదించవచ్చు, ఇది అనమాట. అయితే ఇంతకుముందు ఇసుక డీడీ అనే సైట్ అనేది లేదు. ఎందుకు అంటే, అప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఎక్కడైతే ఏరు ఉంటుందో, అంటే ఎక్కడైతే చెరువు ఉంటుందో అక్కడికి వెళ్ళి
VRO, VRV అంటే పొలిటికల్ గా పొలిటికల్ గా వాళ్ళకి ఫామ్స్ ఇచ్చి విలైత తెచ్చి ఈ మధ్యన దీన్ని ఏం చేశారు అంటే మొత్తం లీగల్ చేసేశారు ఎంత ఇస్క ఎంత ఎల్తుంది అని చెప్పేసి మొత్తం ఇచ్చారు అప్పుడు అయితే ఇంత ముందుకు డైరెక్ట్ ఇస్క అనేది పర్చేజ్ చేసేది ఇలా డిడిస్ అయితే లేవు ఓకే ఇలా డిడిస్ అయితే లేవు డైరెక్ట్ ఇస్క పర్చేజ్ చేసేది కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇస్క పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా సైట్ లో మీరు డిడి డిడి తీసుకోవాలి డిడి తీసుకున్న తర్వాతనే ఆ డిడి తీసుకొని వెళ్తే మీకు మీకు ఇస్క అయితే రావడం ఇస్క అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మొత్తానికి ఏంటి అంటే ఈ ఇస్క డిడిల్లో మీరు కస్టమర్ మీరే దేవులాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెహికల్ నెంబర్ ఇవన్నీ మీరే చూసుకోవాలి అయితే ఈ ఇస్క సైట్ అనేది సాన్ డిడి సైట్ అనేది మీకు ఎగ్జాక్ట్ గా 12 కి ఓపెన్ అవుతుంది ఇదంతా మీకు తెలిసిందే చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది నేనైతే చెప్పాలనుకున్నది ఇదన్నమాట దీంట్లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఫేస్ చేసి మీరు పార్ట్ టైం గా అయితే ఈజీగా అయితే మనీ అయితే సంపాదించుకోవచ్చు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బాగుంటే ఓకే ఇది ఇసుక డిడిల గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను అలాగే మా యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది కింద నేను ఇన్విటేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మా వాట్సాప్లోకి వచ్చి మమ్మల్ని ఏవైనా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు ఏ వీడియో గురించి అయినా మమ్మల్ని మా మీకు కావాలంటే మీరు తెలుసుకోవచ్చు ఓకే అయితే ఈ ఇసుక డిడిలకు సంబంధించిన వీడియోస్ అన్ని నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడికి వెళ్ళి మీరు అయితే మిగతా వీడియోస్ అన్ని చూడవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ చేయండి అన్ని పికప్ చేసి నేను ఇంకొక వీడియో చేస్తానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే We'll be right back.